జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించిన కొన్ని కుక్కలు ఈ మధ్య అవి ఊర కుక్కలుగా మారి ఎక్కువ మొరుగుతా ఉన్నాయి దాంట్లో ఒక నీతి జాతి లేని ఊర కుక్క కొడాలి నాని రాజకీయాలతో సంబంధం లేని మహిళల్ని 40 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ స్థాపించడానికి మూల కారకుడు వ్యవస్థాపకుడైన అన్న నందమూరి తారక రామారావు గారి కుటుంబమేన అదే విధంగా మా అధినేత చంద్రబాబు నాయుడు గారి కుటుంబమేన ఈ కుక్క మాట్లాడే మాటలు చూస్తే తాడేపల్లి స్క్రిప్ట్ తప్పకుండా ఏ విధంగా మాట్లాడుతున్నాడు దీన్ని అమలు చేసే జగన్ మోహన్ రెడ్డి ఎందుకు ఈ విధమైన వ్యవస్థల్ని వాడుకొని రాజకీయాల్లో ఇటువంటి నీచమైన సంస్కృతిని ఎందుకు తెరలేపుతున్నాడు అనేది ఒకసారి క్వశ్చన్ చేస్తా ఉన్నాం మేము అడిగేది నీ స్క్రిప్ట్ తాడేపల్లి నుంచి వచ్చిన స్క్రిప్ట్ చదివే నీ ఊరకొక్కల సంగతి పక్కన పెడదాం వాటిని ఎట్లా ఊరకొక్కల్ని మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారు నువ్వు నీ ద్వారా మురిగే ఊరకొక్కల్ని కూడా ప్రజలు అదే బుద్ధి చెప్తారు కొద్దిగా దాని టైం ఉంది కొద్దిగా వెయిట్ చేయండి ఈరోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న కర్మ నీలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం సరే వ్యవస్థలన్నింటినీ నాశనం చేశావు ఆర్థిక పరిస్థితిని కుప్పగూల్చావు ప్రజావేదికను గూల్చావు రాజధానిని గూల్చావు కేసులు పెట్టించావు వ్యవస్థలన్నీ నాశనం చేశావు పరిశ్రమలు రాకుండా చేశావు సరే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అస్తవ్యస్తంగా తయారు చేశావు కానీ రాజకీయాల్లో ఎప్పుడూ లేని వరవడి ఏ ముఖ్యమంత్రి చేయని వరవడి ఈ విధంగా చంద్రబాబు గారి కుటుంబం మీద ఒక ముఖ్యమంత్రి కూతురుగా ఒక ముఖ్యమంత్రి సతీమణిగా అదేవిధంగా మా యువనాయకులు లోకేష్ గారి మాతృమూర్తిగా ఎప్పుడన్నా రాజకీయాలకు సంబంధం వచ్చిందా ఎన్టీఆర్ కుటుంబం ఎప్పుడన్నా రాజకీయాల్లో తలదూచారా ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ చిన్న ఇన్వాల్వ్మెంట్ ఉందని ఎవరన్నా మాట్లాడారా అటువంటి ఫ్యామిలీని నేను నీచంగా మాట్లాడించి ఎందుకు ఒక సైకిల్లాగా తయారైపోయి మానసికంగా సైకిల్లాగా తయారైపోయి ఎందుకు పైసేసి కారణం పొందుతున్నావు జగన్మోహన్ రెడ్డి నేను అడిగేది స్ట్రైట్గా నిన్ను అడుగుతున్నాను నువ్వు మాట్లాడబట్టే కదా ఈ కుక్కలన్నీ మాట్లాడుతూ ఉన్నాయి అది కొడాలి నానియ గోరంట్ల మాధవ జోగి రమేష లేకపోతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లేకపోతే పోతుల సునీత ఇంకొకరు ఎవరైనా కావచ్చు ఎవరు మాట్లాడినా ఎందుకు మాట్లాడిస్తావని అడుగుతున్నాను నేను నీకు కుటుంబం ఉంది కదా ఈరోజు నీ కుటుంబం బదారికి వచ్చింది అనేక అవినీతి కేసుల్లో నీతో పాటుగా ఈడీ సిబిఐ కేసులు ఇరుక్కున్నారు కానీ అందరూ అదే విధంగా ఉండాలి అందరినీ అనే అన్నపబ్బులు చేయాలని నీ ఉద్దేశం అయిండొచ్చు కానీ నువ్వు చేయలేవు చేయాలను ముఖ్యమంత్రి పదవి ఏదో నాకు పెద్ద పదవి నేనేం చేసినా చెల్లుతుంది అని నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వేం చేయలేవు గుర్తుపెట్టుకో ప్రకృతి అనేది ఒకటి ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది నువ్వు ఎవరినైతే కించపరచాలనుకున్నావో ఎవరినైతే కించపరిచి సైకు ఆనందం పొందాలనుకున్నావో అది నీ వల్ల కాదు కానీ నీ బాబాయ్ హత్య కేసులో మీ కుటుంబ సభ్యుల పాత్ర ఏంటో బయటకు వచ్చిన రోజు అది సిబిఐ బయటపెట్టిన రోజు నీ పరిస్థితి ఏంటో ఒకసారి నువ్వు కూడా అర్థం చేసుకో నువ్వు ఢిల్లీ ఎందుకు వెళ్తున్నావు
ఏదో ఆంధ్రప్రదేశ్ని ఉద్ధరించడానికి వెళ్తున్నావా? కరెక్ట్గా మీ బాబాయ్ హత్య కేసులో డబ్బులు ఎవరు ఇచ్చారు? హత్య జరిగిన 5 నిమిషాలకి ఎవరి నుంచి ఎవరికి ఫోన్లు పోయినాయి? అక్కడి నుంచి ఎవరి నుంచి ఎవరికి ఫోన్లు వచ్చినాయి? ఎవరి పాత్ర ఉందనేది సిబిఐ తేల్చింది. అదే కదా నువ్వు పోయే రోజు అక్కడ ఢిల్లీ వెళ్ళి కాళ్ళు పట్టుకొని ఇవన్నీ బయటకు వస్తే నా పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుంది అని శరణు వేడుకుంటున్నావు కదా, కాళ్ళు పట్టుకుని వస్తున్నావు కదా ఢిల్లీ వెళ్ళి. వచ్చిన రోజు నీ పరిస్థితి ఏంటి? అందుకే నా పరిస్థితి నీకు వచ్చుద్ది. ఆ రోజు నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్రజానికి సమాధానం చెప్తావా, లేకపోతే హిట్లర్ లాగా చేసుకుంటావు అనేది అది కాలం సమాధానం చెప్పుద్ది. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అనేక అంశాలు, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు సమకాలీకులు. ఈరోజు భువనేశ్వర్ గారు కూడా మీకు తల్లి లాంటిదే కదా. నువ్వు తల్లిగా గౌరవించాల్సిన బాధ్యత నీ మీద ఉంది కదా. ఓహో, సొంత తల్లిని సొంత చెల్లిని బజార్ని పెట్టిన నీకు ఇక మిగతా వాళ్ళ గురించి లక్కే ఉంది అనుకుంటున్నావు బహుశా. ఎందుకంటే నీకు కుటుంబం లేదు, బాబాయ్ లేరు, మామ ఎలా చనిపోయాడో అది నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. బాబాయ్ లేరు, మామలు లేరు, బంధువులు లేరు, తల్లి లేదు, చెల్లి లేదు, ఎవరు లేరు నీకు. ఎవరు లేని నీకు, అందరిని బజార్ని పెట్టిన నీకు ఈరోజు మహిళల్ని గౌరవించే సంస్కృతి మాత్రం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? రాదు. అందుకే ఈ నీచానికి నువ్వు పాల్పడుతున్నావు. అందుకే వీళ్ళు కూడా ఒకసారి ఆలోచిస్తే ఈ నోరు పారేసుకునే కుక్కలన్నింటిని కూడా ప్రజలు సమాధానం చెప్తారు. అందులో ఈ ఊరకొక్క కొడాల నన్ను లాంటి వాడు, ఈ మంత్రి పదవి వైసీపీ లేని వర్గమే మంత్రి పదవి తీసేసింది ఈ ఊరకొక్కకి. భవిష్యత్తులో వైసీపీ లేని ఒక వర్గం ఎవరైతే ఈ కొడాలి నాని మంత్రి పదవి తీసేయడానికి కారకులయ్యారో ఆ వర్గం నుంచే కొడాలి నానికి ప్రమాదం పెంచి ఉందన్న ఒక ప్రచారం జరుగుతూ ఉంది. అది మీరు చెక్ చేసుకోండి. అది మేము ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తాము తెలుగుదేశం పార్టీ, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు అడ్డగోలుగా మాట్లాడినా, అడ్డగోలుగా వ్యవహరించినా, సరిదిద్దుకోలేని తప్పులు చేసినా అన్నిటికీ మేము ప్రజాస్వామ్య పద్ధతుల్లో సమాధానం చెప్తాం, ప్రజాస్వామ్య పద్ధతిలోనే బుద్ధి కూడా చెప్తాం. గుర్తుపెట్టుకోండి, అదొక అంశం. దాని నుంచి మీరు ప్రజా తీర్పు నుంచి మీరు తప్పించుకోలేరు, బుద్ధి చెప్పే దాంట్లో కూడా మీరు తప్పించుకోలేరు. మీ కుటుంబాలు ఉన్నాయి కదా, మీ ఇంట్లో మహిళలు ఉన్నారు కదా. తిరిగి మేము మీ మీద ఆరోపణలు చేస్తే మీ ఇంట్లో మహిళలు ఎలా బాధపడతారు? మీకు అవసరం రాజకీయాలు లేదు? ఎంతమంది ముఖ్యమంత్రులు చేయలేదు, ఎంతమంది మంత్రులు చేయలేదు? ఎంత వ్యవస్థ మనం చూసాం 60-70 సంవత్సరాల్లో, ఎంత మంచి కుటుంబాలు ఉన్నాయి రాజకీయాల్లో. నేను వైసీపీలో కూడా ఈరోజు కొన్ని మంచి కుటుంబాలు చాలామంది ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు, స్వాతంత్ర్యం కోసం పోరాడిన కుటుంబాలు ఉన్నాయి, లేకపోతే చదువుకున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. నేను వాళ్ళకు కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఈ సంస్కృతి, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన విశ్వాస సంస్కృతిని మీరు సమర్థిస్తారా? మీరు చెప్పండి ఒకసారి. ఒకసారి రాజకీయాలు పక్కన పెట్టండి. మీ ఇంట్లో మీ తల్లికో మీ చెల్లికో లేకపోతే ఎవరికో మీకు అవమానంగా మీరు ఒకళ్ళు మాట్లాడితే మీరు దాన్ని సమర్థిస్తారా? అవసరం మనకి రాజకీయాలు లేదు. ఆ గోరంట్ల మాధవ్ ఏం చెప్తాడు? అతను సెక్స్ స్కాండల్లో దొరికితే కులాన్ని తిడతాడా? మా అధినేత చంద్రబాబు నాయుడు గారిని తిడతాడా? ఇది నా ఒరిజినల్ కాదు, మీ ఇళ్ళకి వచ్చి ఒరిజినల్ చూపిస్తానంటాడా? 70 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారే తెలుగుదేశం పార్టీకి, దాంట్లో కనీసం కుర్రోళ్ళు 20-30 లక్షల మంది ఉంటారుగా, వాళ్ళందరూ వచ్చి మీ ఇళ్ళకి వచ్చి ఒరిజినల్స్ చూపిస్తే ఏంటి దాని పరిస్థితి ఏంటి? అంటే మేము మాట్లాడలేదనా, లేదా మాట్లాడడం మాకు చేత కాదనా, ఏమనుకుంటున్నారు మీరు? మీ సంస్కృతి ఏంటి? ఏం చెప్పదలుచుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి? భయపెడదాం అనుకుంటున్నారా? తప్పుడు కేసులు పెడదాం అనుకుంటున్నారా? జైలుకి పంపిద్దాం అనుకుంటున్నారా? భయపెట్టి మళ్ళీ అధికారులకు వద్దాం అనుకుంటున్నారా? రారు. మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీరు అధికారంలోకి రారు. మీరు చాలా పతనం అంచున ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. మీరు
మాట్లాడి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. పోతుల సునీత, నువ్వు ఒక మహిళవి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మహబూబ్నగర్ జిల్లా నుంచి నీకు జడ్పీ చేరిన అవకాశం కల్పించారు చంద్రబాబు నాయుడు గారు ఓ బీసీ మహిళగా. 2014 చీరాల నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ తరఫున. ఓడిపోతే మరలా ఎమ్మెల్సీ ఇచ్చారు. ఉద్యమాల నుంచి వచ్చిన మహిళగా చెప్పుకునే మీరు, నీకు పార్టీ ఇచ్చిన గౌరవాన్ని మర్చిపోయి నువ్వు మాట్లాడాల్సిన మాట్లాడినవి ఇదన్నా ఉద్యమంలో నీకు నేర్పింది అవసరం అనేకు. ఏ పార్టీ అయితే నీకు రాజకీయ భిక్ష పెట్టిందో ఆ పార్టీ అధినేత కుటుంబం మీద నువ్వు మాట్లాడే మాటలు ఇవేనా? అలాగే వంశీ కావచ్చు, నాని, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? టీడీపీ నుంచి కదా. టీడీపీ భిక్ష పెడితే కదా మీకు రాజకీయాల్లో వచ్చారు, లేదా మీరెవరు రాజకీయాల్లో? కాబట్టి ఈరోజు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మొత్తం కూడా ముక్త కంఠంతో రాజకీయాలకు అతీతంగా ఖండించాల్సిన అంశం ఈ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి. తాడేపల్లి స్క్రిప్ట్ని చాలామంది అధికారులు కూడా అమలు పరుస్తున్నారు, అంటే గత్యంతరం లేని పరిస్థితులు అమలు పరుస్తున్నారు. ఆ విజయవాడ సిపి మొన్న మా పార్టీ నాయకుడు దాడి చేస్తే చిలక పలుకులు పలుకుతాడు ఆయన, ఏదో ఎమోషన్లో చేశారని. నీకు విజయవాడ డీసీపీగా, అనంతపురం డీఐజీగా అనేక పోస్టులు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది కదా, అలానే నెల్లూరు ఎస్పీ, ఆయన్ని 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంలో పోస్టులు అక్కడ పక్కన పెట్టారు. ఐపీఎస్ నుంచి రిమూవ్ చేయమని రికమెండ్ చేశారు సెంట్రల్కి. ఆయన మేము 2014 రాగల పోస్టింగ్ ఇచ్చాం, మళ్ళీ గుంటూరు అర్బన్ ఎస్పీకి ఇచ్చాం, పోస్టింగ్లు ఇచ్చాం. ఆయన అక్కడ నెల్లూరులో ఆయన చిలక పలుకులు పెరుగుతాడు. అంటే మీరందరూ వ్యవస్థలను కాపాడాల్సిన మీరు ఒక నేరస్తుడు ఇచ్చిన స్క్రిప్ట్ని చదివితే మీరు ఏం సందేశం ఇస్తారు? మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజానికి కానీ కానీ, లేకపోతే ఇండియా మొత్తం కూడా, ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ అధికారులుగా మీరు గౌరవాన్ని పెంచాలి కదా, ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని. ఒక నేరస్తుడి కోసం మీరు ఎలా పనిచేస్తారు? ఇతను రేపు జైలుకి పోతాడు, మీకు ఇంకా చాలా సర్వీస్ ఉంది, మీరేం సంబంధం చెప్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి? లేకపోతే మీ ఇంట్లో కుటుంబ సభ్యులకి మీరు ఏం సమాధానం చెప్తారు మీరు? అందుకని అందరూ కూడా ఆలోచించండి. ఈరోజు పార్టీలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఆలోచించాలి. ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు కలిగిన జగన్మోహన్ రెడ్డిని సమాధానించి వెలియాల. ముఖ్యమంత్రి పదవి కాదు కదా, ముఖ్యమంత్రి దగ్గర పనిచేసే ఫ్యూన్ పోస్టర్ కూడా ఇతను పనికిరాడు. అది మెంటాలిటీ, అతని మెంటాలిటీ. నువ్వు తాళ్ళు తప్పు చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి, సరిదిద్దుకోలేని తప్పులు చేసావు, ఇంకా చేస్తావు. ఇది నువ్వు ఇంకా ఫస్ట్ కాదు లాస్ట్ కాదు, ఇంకా మాట్లాడిస్తావు మా మీద, కుటుంబ సభ్యుల మీద మాట్లాడిస్తావు, మాట్లాడచ్చు. నీ సైకో మనస్తత్వాన్ని బయట పెట్టుకో. నువ్వేం పేకలేవని కూడా చెప్తున్నాను, మాట్లాడితే ఏదో మా అధినేతని సైకలాజికల్ ఇబ్బంది పెట్టాలా, లేకపోతే పార్టీని ఇబ్బంది పెట్టాలి, ఏం పెట్టలేవు నువ్వు. నీ చెత్త వాళ్ళని ఎంతమందిని చూసాం మేము 40 ఏళ్ళలో. 95 ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 96 యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ అయ్యాడు. ప్రధానమంత్రులు అవకాశం వచ్చిన ప్రధానమంత్రి అవకాశం వచ్చిన ఉద్దనుకొని దేవగౌడు గారిని ప్రధానమంత్రి చేశారు. 99 ఎన్డీఏ కన్వీనర్గా రాష్ట్రపతుల ఎంపికలు, ప్రధానమంత్రి ఎంపికలు, ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న వ్యక్తి, మంచి అడ్మినిస్ట్రేటర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కానీ విజింపబడిన ఆంధ్రప్రదేశ్ని కానీ ఒక అక్షక్రమంలో ఒక అభివృద్ధి క్రమంలో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తిని పట్టుకొని మీ ఇష్టారాజ్యంగా నోరు బారేసుకుంటున్నారు మీరు. ఇటన్నిటికి మీరు సమాధానం చెప్పారు దగ్గరలో లేదా? మీరు ఏం, మీరు అతిథులు అనుకుంటున్నారా? మీరేమన్నా అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మీరు ముఖ్యమంత్రితో సహా అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, నోరు బారేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా. అందుకని మీరు కూడా వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా మీరు ఆలోచించుకోండి, ఇటువంటి సంస్కృతి మంచిదా కాదా. ఈ పరిస్థితి మీ కుటుంబానికి వస్తే మీరు ఏ విధంగా మానసికంగా ఇబ్బంది పడతారో మీరు కూడా ఆలోచించుకోండి. అది మీరు ఆలోచించుకోలేని రోజు, మీరు ఖండించలేని రోజు మీకు కూడా పరిస్థితులు వస్తాయి. వచ్చే రోజు మీరు అనుభవించండి, మేము చేయగలిగింది కూడా ఏం లేదు దాంట్లో. తెలియజేస్తూ 2 నిన్న
అమరావతి రైతుల పాదయాత్ర. మీరు అపోజిషన్గా ఉన్నప్పుడు 2014-19 మధ్య ఒకే అమరావతి రాజధానిగా పెట్టారు. 33,000 ఎకరాలు రైతులు భూములు ఇచ్చారు. ఇది చాలా మంచి పరిణామం. మేము కూడా దాన్ని సమర్థిస్తామని మాట్లాడే కదా ఈ జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ లీడర్ అసెంబ్లీలో. మేనిఫెస్టోలో పెట్టారు కదా 2019లో మేము వచ్చిన అమరావతి రాజధానిగా కొనసాగిస్తామని. అందుకనే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ఇల్లు కట్టుకున్నాడని చెప్పారు కదా ఆయన ఇంటి ప్రారంభోత్సవానికి వచ్చి మీ నాయకులంతా. ఎందుకు మాట మార్చారు గెలిచిన తర్వాత? నిన్న ఒక ఎదవ మాట్లాడతాడు మంత్రి, అదే కమ్మవాళ్ళ యాత్ర, మీరు కులాలు అంట కడతారు రాజధానికి. ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని ఉండాలి కదా, ప్రభుత్వాలు ఏమైనా ఉండొచ్చు అధికారంలో, ఒక రాజధాని ఉండాలి. మిమ్మల్ని ఎవరైనా మీ తల్లి ఎవరు మీ తండ్రి ఎవరు అని చెబితే ముగ్గురు పేర్లు చెబుతారా? మీ తల్లులు ముగ్గురు ఉన్నారని చెబుతారా? మిగతా మీ తల్లులు ముగ్గురు ఉన్నారని చెబుతారా? మీకు ఉండేది ఒక తల్లి ఒక తండ్రి కదా. రాజధాని ఉండేది కూడా ఒకటి ఏ రాష్ట్రానికైనా. మీరు చెప్పిందే కదా మీరు ఈరోజు ఎందుకు మీరు మూడు రాజధానులు. ఉత్తరాంధ్రలో ఎవరు డెవలప్ చేసింది? మేమే చేసినాం. ఇంద్రమరావు గారు చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేశారు. మీరేం చేశారు ఉత్తరాంధ్రని దోచుకున్నారు. ఈరోజు వైజాగ్ ఏంటి పరిస్థితి? వణుకుతున్నారు. 15,000 కోట్ల విలువ చేసే భూములను కొట్టేశారు వైజాగ్లో ఉత్తరాంధ్ర దోసుకోవడానికే. మీకు ఉత్తరాంధ్ర రాజధాని పెట్టింది వైజాగ్ మీరు దోసుకోవడానికే కదా మీరు ఇష్టారాజ్యంగా. నిన్న ధర్మాన ప్రసాదరావు మాట్లాడతాడు. ఏం మాట్లాడామంటే ధర్మాన ప్రసాదరావు గారు మీరు మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఈ భారతదేశంలో అత్యంత అవినీతిపరుడు సూట్ కేసు కంపెనీలు సృష్టించి లక్షల కోట్లు దోసుకున్న అవినీతిపరుడు ఇతను ఉరిదీయాలని మాట్లాడిన వ్యక్తి ధర్మాన ప్రసాదరావు. ఇట్ ఇస్ ఆన్ రికార్డ్. చూసుకోండి మీరు మీ స్టేట్మెంట్లు. మొన్న కూడా నేను చూపించాను ప్రెస్ మీట్లో. మీ నాన్న రాజశేఖర్ రెడ్డి మరణంలో నీ పాత్ర ఉంది జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడిన ఇంకో మంత్రి బొత్స సత్యనారాయణ. ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ మృతి వెనక జగన్ హస్తం. తెలుసుకో నీ కటింగ్లు చూసుకో జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు మళ్ళీ నీ క్యాబినెట్లో పెట్టుకొని సిగ్గు శరణం లేకుండా మా మీద మాట్లాడిస్తావా? బొత్స సత్యనారాయణ చెప్పిన దానికి నీ తండ్రి మరణం వెనక జగన్ హస్తం ఉందని నువ్వు చెప్పు సమాధానం చెప్పు. దేశంలో అత్యంత అవినీతిపరుడు ఇతను ఉరిదీయాలని చెప్పి మాట్లాడిన ధర్మాన ప్రసాదరావు దానికి నీ క్యాబినెట్లో ఉన్నారు. ఎందుకు పెట్టుకున్నావు క్యాబినెట్లో వీళ్ళని? నీ గురించి మాకన్నా ఇంకా నీచంగా మాట్లాడారు. మేము ఎప్పుడు నీచంగా మాట్లాడలే, ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడాం. మీ గురించి మాకన్నా నీచంగా మాట్లాడిన ఇద్దరు మంత్రులు నీ క్యాబినెట్లో పెట్టుకున్నావే. వాళ్ళు ఒకప్పుడు మాట్లాడిన దానికి ఆన్ రికార్డ్ అసెంబ్లీలో మాట్లాడారు. అయితే సమాధానం చెప్పు నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని కుప్పగూల్చి, ఆంధ్రప్రదేశ్ వ్యవస్థలను కుప్పగూల్చి ఈరోజు 9,00,000 కోట్ల అప్పులు చేసి ఈరోజు పరిశ్రమల్లో నిరుద్యోగ యువత బదానబడి ఉద్యోగాలు లేక అన్నమోరావం చెందన దీని పరిస్థితి, సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇసుకలేదు, మైనింగ్లు ఆక్రమించుకున్నారు, పరిశ్రమలు ఆక్రమించుకున్నారు, మనుషులను చంపేస్తూ ఉన్నారు, టీడీపీ నాయకుల మీద కేసులు పెట్టారు. ఇది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఇలా ఉండి నీ వ్యక్తిగతమైన సైకో మనస్తత్వం ఈ విధంగా ఉంది. ఒకటే గుర్తుపెట్టుకో, తెలుగుదేశం పార్టీని ఏదో చేయాలనుకున్న చాలామంది కాలగర్భంలో కలిసిపోయారు. గుర్తుపెట్టుకో, నువ్వు కూడా ఏం చేయలేవు. చాలా పెద్ద మంది పెద్ద వాళ్ళు ప్రధానమంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, తెలుగుదేశం పార్టీలు ఏదో చేద్దాం అనుకున్నారు, ఏం చేయలేపారు. తెలుగుదేశం జెండాని పీకుతామనుకున్నారు, పీకలేపారు. తెలుగుదేశం పార్టీ జెండాని కాదు కదా, తెలుగుదేశం పార్టీ జెండాని పట్టుకున్న కార్యకర్త వెంట్రుకలు కూడా మీరు పీకలేరు అధికారంలో ఉన్నా. గుర్తుపెట్టుకోండి, మీరు పెట్టే కేసులు తాత్కాలికం, మీరు పెట్టే ఇబ్బందులు తాత్కాలికం. మీరు ప్రకృతిలో కలిసిపోతారు, కాలగర్భంలో కలిసిపోతారు తప్పకుండా. 70,00,000 సుశిక్షితులైన కార్యకర్తల బలం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, 32 క్లైమోర్ మైన్స్ పేల్చినా తొనకని ధీరుడు మా
చంద్రబాబుని అడిగారు గుర్తుపెట్టుకో. ఏమనుకుంటారు ఆయన గురించి? మీరు ఏదో మాట్లాడలేదు ఆయన. ఇష్టారాజ్యంగా నోరు బారేసుకోవద్దు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలని చెప్పి కూడా నోరు బారేసుకున్న ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నాం. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తారు ప్రజలు. సమాధానం చెప్పే పరిస్థితి కూడా వస్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించాలని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. ఇది మంచిదా కాదా, జగన్మోహన్ రెడ్డి చేసే విధానం మీరు చెక్ చేసుకోమని ఒకసారి మళ్ళా వైసీపీలో ఉన్న అందరి నాయకులకి, దాంట్లో ఆ కుటుంబాలను కూడా ఒకసారి అప్పీల్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానికి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి పట్ల పూర్తిగా ఖండించాలి. ఇలాంటి వ్యక్తుల్ని రాజకీయాల నుంచే కాదు సమాజం నుంచి కూడా వెలివేయాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కొడాలి నానికి వైసీపీలోని ఒక వర్గం వల్లే మంత్రి పదవి పోయింది. భవిష్యత్తులో ఆ వర్గం వల్లే అతనికి ప్రమాదం పొంచి ఉందన్న సంకేతాలు ఈరోజు కొంత మాట్లాడుకుంటున్నారు. కాబట్టి అది వాళ్ళు తెలుసుకోవాల్సిన అంశం. తెలుగుదేశం పార్టీ నుంచి ప్రమాదం పొంచి ఉందనేది ఒక సంకేతాలు ఇస్తారు, కానీ ఆ ప్రమాదం ఆ పార్టీ నుంచే పొంచి ఉంటుంది. వాళ్ళకి అలవాటు, ఇవన్నీ కూడా బాబాయ్ కేసులో ఇవన్నీ చేశారు కాబట్టి వాళ్ళే ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరిస్తే మంచిదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను.